ప్రధాని మోడీకి నేను ఎందుకు ఓటు వేయాలి, మోడీ ఈ దేశానికి ఏం చేశాడని నేను బీజేపీకి ఓటు వేయాలి, కేవలం రామ మందిరం నిర్మించాడని మోడీకి ఓటు వేయాలా, 10 ఏళ్లలో దేశంలో మోడీ చేసిన అభివృద్ధి ఏంటి, ఇలా ప్రశ్నించే వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూసాక వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇందులో ఉన్న అంశాలన్నీ కూడా నేను పూర్తి ఆధారాల ద్వారా మీకు అందిస్తున్నాను. 76 ఏళ్ల స్వతంత్ర భారతవనంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 55 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ 15 ఏళ్లు అధికారంలో ఉంటే చివరి 10 సంవత్సరాల నుండి మోడీ ప్రధానిగా సేవలు అందిస్తున్నాడు. అయితే 2014 ముందు ఇంకా మోడీ ప్రధాని అయిన తర్వాత ఏ విధమైన మార్పులు సంభవించాయి, ఎంత అభివృద్ధి సాధించింది దేశం అనేది చూద్దాం. ఫ్రెండ్స్, 2014లో ప్రధాని మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి మన దేశంలో 40% పౌరులకు మాత్రమే బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఇప్పుడు అది 78% అయింది. ఇందులో 52 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ఇప్పించాడు ప్రధాని మోడీ. 2014లో దేశ జీడిపి $2 trillion ఉంటే ఈ 10 ఏళ్ల వ్యవధిలోనే $3.7 trillion దాటింది. దేశ తలసరి జీడిపి 2014లో $1,579 ఉంటే ఇప్పుడు అది $2,600 దాటింది. 2014లో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ స్థానానికి చేరింది. భారత ఆర్థిక వ్యవస్థ 2028లో 3వ స్థానానికి చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్ ఇంకా IMF వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2014లో ద్రవ్యోల్బణం 8.5% ఉంటే అది ఇప్పుడు 4.8% అయ్యింది. 2014లో బ్యాంకుల్లో మొండి బకాయిలు 4% పైగా ఉంటే ఇప్పుడు 3% పడిపోయాయి. 2014లో కేవలం 2 మొబైల్ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉంటే ఇప్పుడు అవి 200కు పైగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 2014లో 14% మాత్రమే ఉంటే ఇప్పుడు 70% కంటే ఎక్కువ ఉన్నారు. నాడు 1 GB డేటా ₹268 ఉంటే ఇప్పుడు అది కేవలం ₹10 అయ్యింది. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ 2014 వరకు కేవలం 300 కిలోమీటర్లు మాత్రమే వేస్తే మోడీ హయాంలో ఏకంగా 5.6 లక్షల కిలోమీటర్లు వేసింది. 2014లో 300 స్టార్టప్లు ఉంటే దేశంలో ఇప్పుడు 96 వేలకు పైగా స్టార్టప్లు ఉన్నాయి. స్టార్టప్ ఎకోసిస్టమ్ నిర్మాణంలో ఇప్పుడు మన దేశం 3వ స్థానంలో ఉంది. ప్రజా సంక్షేమం విషయానికి వస్తే ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలోని 13 కోట్ల పేద కుటుంబాలకు 5 లక్షల ఆరోగ్య సంరక్షణ బీమా కల్పిస్తోంది మోదీ ప్రభుత్వం. 2014 వరకు వంట గ్యాస్ కనెక్షన్లు 14.5 కోట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు 31.36 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 10.32 కోట్ల ఉజ్వల పథకం లబ్ధిదారులు ఉన్నారు. ఈ 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఇల్లు లేని పేద కుటుంబాలకు 4 కోట్ల గృహాలు కట్టించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11 కోట్ల గ్రామీణ గృహాలకు మరుగుదొడ్లు కట్టించింది. శానిటేషన్ కవరేజ్ నాడు దేశంలో 39% మాత్రమే ఉంటే స్వచ్ఛ భారత్ మిషన్ మూలంగా ఇప్పుడు 100% చేరింది. అలాగే దేశంలో 100% గ్రామాలకు విద్యుద్దీకరణ విస్తరించింది. 2014 వరకు 50% మాత్రమే ఉన్న విద్యుత్ లభ్యత ఇప్పుడు 85% పెరిగింది. ఇంకా పనికి ఆహార పథకం కింద 2014లో 150 రూపాయల రోజువారి వేతనం ఉంటే ఇప్పుడు 300 రూపాయలకు పెంచింది మోదీ ప్రభుత్వం. 2014లో 29.17% ఉన్న పేదరికం ఇప్పుడు 11.28% పడిపోయింది. 24 కోట్ల మంది ప్రజానికం ఈ 10 ఏళ్లలో పేదరికం నుండి బయటపడ్డారు. రైతుల శ్రేయస్సు కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన ద్వారా నష్టపరిహారం అందించడం కోసం ప్రీమియం కడుతుంది కేంద్రం. అలాగే వివిధ పంటలపై ప్రతి సంవత్సరం MSP పెంచుతూ వస్తుంది మోదీ ప్రభుత్వం. 2014లో వరి క్వింటాల్ MSP ధర 1,310 రూపాయలు ఉంటే ప్రస్తుతం 2,183 రూపాయలకు పెంచింది. 2014లో క్వింటాల్ గోధుమ ధర 1,350 ఉంటే ఇప్పుడు 2,275 పెంచింది. నాడు క్వింటాల్ మక్కలకు కనీస మద్దతు ధర 1,310 ఉంటే ఇప్పుడు అది 2,090 పెంచింది మోడీ ప్రభుత్వం. ఇలా సజ్జలు, రాగులు, జొన్నలు, కందిపప్పు, శనగపప్పు వంటి అనేక పంటలపై గణనీయంగా MSP పెంచింది మోదీ ప్రభుత్వం. 2014కి ముందు రైతులు ఎరువుల కోసం లైన్ లో చెప్పులు పెట్టి పడిగాపులు కాసేవారు, కానీ ఇప్పుడు దేశంలో ఆ పరిస్థితి లేదు. అలాగే మనం విదేశాల నుండి దిగుమతి చేసుకుని 50 కేజీల యూరియా బస్తాపై 2,300 రూపాయల సబ్సిడీ ఇస్తూ రైతులకు 300 రూపాయలకి అందిస్తోంది మోదీ ప్రభుత్వం. వాణిజ్య వ్యాపార రంగంలో జరిగినటువంటి మార్పులు చూస్తే ఖాదీ వస్త్రాల సేల్స్ 2014లో 30,000 కోట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు సంవత్సరానికి 1,20,000 కోట్ల సేల్స్ అవుతున్నాయి. విదేశాలకు ఎగుమతి చేసే మేడ్ ఇన్ ఇండియా ఆట బొమ్మలు 2014తో పోల్చి చూస్తే నేడు ఏకంగా 230% పెరిగాయి. విదేశాలకు ఎగుమతి చేసే భారతీయ వస్తువులు 2014లో 300 బిలియన్లు ఉంటే 2023లో 760 బిలియన్లకు చేరింది. డిఫెన్స్ ఎగుమతులు 2014లో 686 కోట్లు మాత్రమే ఉంటే 2023వ సంవత్సరంలో 21,800 కోట్ల రూపాయలు దాటింది. 2014లో ఫారెక్స్ నిల్వలు $303 బిలియన్ ఉంటే ఇప్పుడు $645 బిలియన్ దాటింది. 2014లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే FDI $36 బిలియన్ ఉంటే ఇప్పుడు $83.5 బిలియన్ దాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే 2014లో మన దేశం 142వ స్థానంలో ఉంటే ఇప్పుడు 63వ స్థానానికి చేరింది. 2014లో సెన్సెక్స్ 24,000 పాయింట్ల వద్ద ఉంటే ఇప్పుడు 73,000 పాయింట్లకు చేరింది. అలాగే నిఫ్టీ 7,500 పాయింట్ల వద్ద ఉంటే ఇప్పుడు 22,000 పాయింట్లు దాటింది. 2014లో 2 కోట్ల డిమాట్ అకౌంట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 15 కోట్ల డిమాట్ అకౌంట్లు ఉన్నాయి. అలాగే దేశ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే 2014 వరకు 97,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే
ఇప్పుడు 145,000 కిలోమీటర్లకు విస్తరించడం జరిగింది. 2014లో 4-lane జాతీయ రహదారులు 13,300 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 46,000 కిలోమీటర్లకు విస్తరించింది బీజేపీ ప్రభుత్వం. ఆనాడు కేవలం 1,000 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేలు ఉంటే ఇప్పుడు ఏకంగా 5,000 కిలోమీటర్ల మేర విస్తరణ జరిగింది. అందుకే ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. 2014కి ముందు 248 కిలోమీటర్ల మెట్రో రైల్ లైన్ ఉండగా ఇప్పుడు 20 నగరాల్లో 905 కిలోమీటర్లకు పైగా విస్తరించబడింది. 2014 వరకు దేశవ్యాప్తంగా 21,413 కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుద్ీకరణ జరిగితే ఈ 10 ఏళ్ల కాలంలోనే ఏకంగా 39,000 కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుద్ీకరణ జరిగింది. 2014 వరకు దేశంలో 74 విమానాశ్రయాలుంటే మోడీ ప్రభుత్వం కేవలం 9 ఏళ్లలోనే మరో 74 కొత్త విమానాశ్రయాలను ప్రారంభించింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి 2014 వరకు 380 మెడికల్ కాలేజీలు స్థాపించబడితే కేవలం 10 ఏళ్లలోనే 326 మెడికల్ కాలేజీలు స్థాపించింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు దేశంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 706 పెరిగింది. 2014లో 51,000 MBBS సీట్లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1,07,000 పెంచింది మోడీ ప్రభుత్వం. 2014 వరకు దేశంలో 7 AIIMS మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే మోడీ 16 కొత్త AIIMS మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయబడ్డాయి. అందులో 12 AIIMS లలో బోధన ప్రారంభమైంది, ఇంకా 4 నిర్మాణ దశలో ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 23 IITలు ఉంటే మోడీ హయాంలో కొత్తగా 7 IITలు ప్రారంభించబడ్డాయి. ఇవే కాకుండా Article 370 రద్దు, అయోధ్య సమస్య పరిష్కారం, 1 rank 1 pension అమలు, 3 తలాక్ రద్దు, CAA అమలు, కోవిడ్ వ్యాక్సిన్లు, ముద్రా రుణాలు, 24 మెగా ఫుడ్ పార్క్లు, కొత్త పార్లమెంట్ భవనం, ఐక్యతా విగ్రహం, నేషనల్ వార్ మెమోరియల్, అటల్ సేతు, సుదర్శన్ సేతు, చీనాబ్ వంతెన, కాశీ కారిడార్, మహాకాల్ కారిడార్, దుబాయ్ లో హిందూ మందిరం, ఇంకా దేశ రక్షణ కోసం పాకిస్తాన్ లోని తీవ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు, విదేశాల్లో భారత శత్రువులను నిలువరించడం, గాల్వాన్ లో చైనాను నిలువరించడం, ఇతర దేశాల్లో ఉంటూ యుద్ధాల నడుమ చిక్కుకున్న మన వారిని భారత్ కి సురక్షితంగా తీసుకురావడం, ఖతార్ లో జీవిత ఖైదు అనుభవిస్తున్న మన నేవీ అధికారులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం, అలాగే విజయవంతంగా ఇస్రో ప్రయోగాలు నిర్వహించడం, వందే భారత్ రైళ్లు, రఫేల్ యుద్ధ విమానాలు, S-400 డిఫెన్స్ సిస్టమ్, INS విక్రాంత్, తేజస్ వంటి స్వదేశీ యుద్ధ విమానాలు, ఆర్మీ జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మార్చడం, బానిస చిహ్నాలను చెరిపివేయడం వంటి ఎన్నో మోడీ హయాంలో మనం చూసాం. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం ఊహించని ఎన్నో గొప్ప మార్పులు గత 10 సంవత్సరాలు మనం చూసాం. నరేంద్ర మోదీ గారు గత 20 ఏళ్లుగా ఏ ఒక్కరోజు సెలవు తీసుకోకుండా అహర్నిశం దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అంతేకాకుండా నేడు విదేశాల్లో మన దేశ గౌరవాన్ని పెంచి భారతీయులందరూ గర్వపడేలా చేశాడు. విదేశాల్లోని నాయకులు మోడీ ఇస్ ద బాస్ అని కీర్తించేలా తన పనితనాన్ని చాటాడు. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇస్ ద బాస్. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి ఆధారంగా ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. వచ్చే 5 ఏళ్లలో మరిన్ని గొప్ప మార్పులు తెచ్చి మన భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రపంచం గుర్తించేలా చేస్తాడు, అది మోదీ గారి గ్యారంటీ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే రియల్ కార్తిక్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మద్దతుగా నిలవండి. జై హింద్.